కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మాయదగూడికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. నాకు చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఈరోజు మా అబ్బాయికి పెళ్లి కుదిరిందండి. ఎందుకు అనుకుంటున్నారా, మా అబ్బాయికి చాలా సంబంధాలు చూశానండి, ఏవీ నచ్చలేదు మాకు కాదు అవతలకి. ఎందుకంటే మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాదు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కాదు, మా అబ్బాయి దొంగ అండి. డబ్బులు ఇంత మంచి కింద పరుపు నిలబెట్టుకుంటే అవి దొబ్బేశారా? అవి నావే నాన్న. అవి నీవా అన్న? పోలీస్ స్టేషన్ వెళ్ళాలి అర్జెంట్ గా. ఏరా, మొన్న బ్యాంక్ లో దోపిడీ చేసాను 10 లక్షలు కొట్టేసాను కదా. లాస్ట్ వీక్ బ్యాంక్ లో 10 లక్షలు దోచి అవును. అవును, పేపర్లు ఎవరు రాశాడు తెలుసా? ఏం చేశాడు? 10 లక్షలు చోరీ అని రాశాడు అన్న. ఏం చేద్దాం? కంప్లైంట్ ఇద్దాం. ఏమని? మేము పట్టు కొట్టింది 10 లక్షలు, 15 లక్షలు కాదని చెప్తాను. వదిలే, సరే నా పోతే పోయే మనం తల చూసుకుందాం. కానీ మీ అత్తగారు వస్తున్నారు. అన్నయ్య గారు, అన్నయ్య వాళ్ళు గారు, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పలేమ్మా. ఏం లేదు, ఈరోజు పెళ్లిలో మీకు 10 లక్షలు కట్నం ఇస్తానని డబ్బులు తీసుకొచ్చాను కదా, అందులో 5 లక్షలు ఎవరు దొంగ కాజేశాడు అండి. 3 లక్షలు రెండేంటి? మూడేంటి? నువ్వు ఎంత తీసావు? 3 లక్షలు. నేను 2 తీసాను, లెక్క సరిపోయింది. ఈ 5 లక్షలు తప్పకుండా ఇస్తానండి. ఎప్పుడు ఇస్తారా? పెళ్ళైన తీస్తానండి. పెళ్ళైన తెస్తా కూడా ఉండవు అమ్మా, ఇప్పుడు ఇచ్చి ఎందుకే మంచిది. తప్పకుండా ఇస్తానండి, కానీ 10 లక్షలు ఇవ్వలేదని నా కూతుర్ని మీరు ప్లీజ్ అన్నయ్య గారు తీసుకోండి. కూతురు నా కూతురులో చూస్తా. మంగళసూత్రం లేదండి? లేదన్నయ్య, మా వారు పోతూ పోతూ మంగళసూత్రం పెద్ద బొట్టు తీసుకుని వెళ్ళిపోయారు. అడు దొంగడనా? అత్తగారు కాల్ దండం పెట్టు. రెండు అల్లుడు నేను పెట్టను అన్న. ఏరా, నేను పెట్టను. పెట్టరా? పెట్టలేవు. ఇక్కడ పెళ్లి జరిగే దగ్గర ఎందుకు మీరెవరు? నేను టూటో అన్న ఉపస్థితి ఉంది కదా. ఉండండి ఉండండి. ఆ స్టేషన్ వెనకాల రాజీవ్ కాలనీ ఉంది కదా, అక్కడ వాచ్మెన్. వాచ్మెన్? కాకి డ్రెస్ వేసుకొచ్చే. వాచ్మెన్ కాకి వేసుకుంటారు కదా. ఇక్కడ ఎక్కడో పెళ్లి జరుగుతుందని విన్నాను. ఎంతకీ మీరు పెళ్ళికూతురుగా? అవునండి. రండి రండి రండి. అరే నూనె కొబ్బరి నూనె, కొబ్బరి నూనె, కొబ్బరి నూనె పట్టండి. లోపల భోజనం అవుతుంది. మీరు భోజనం వెళ్ళండి. నాకు షేక్ అండి. లేదండి, మీకు ఉంగరం లేకపోతే వెళ్ళిపోండి. హగ్గండి అండి, తీసుకో. పెళ్ళి ఏమన్నా చుట్టాలండి? అవునండి. ఎంతమంది ఉన్నారు? ఒకరు కూడా మెడలో చేయలేదు. ఏంటి మొదలు పెట్టండి. ముక్కు పట్టుకుని మామ అనుకున్నా? ముక్కు పట్టుకుని మామ అంటే మామ వస్తాడండి. పోయిన మామ ముక్కు పట్టుకుని కదా, మంత్రాల్లోనే మామ అనుకో. సరే మామ. ఓ అమ్మ ఇతర హెస్ అమ్మ, నువ్వు కూడా ముక్కు పట్టుకుని మామ అనుకో. అంటాను, ఆవిడ ఏం పట్టుకుంటది? నువ్వు పట్టుకోట పెట్టి. ఉత్తునే ఉత్తునే. అన్నవా వస్తుంది? నెక్స్ట్ ఏం చేయించమంటావు? నెక్స్ట్ కాలు తొక్కింది జలకర బలం ఉంటాయి కదా. ఆకులు తాళ్ళు పుట్టి అడుగుతారన్న అడగలేదు. నువ్వు వద్దు కృష్ణ పట్టుకో. నువ్వు పట్టుకోవాలి. దీని తాళి పట్టు ఉంటుంది కదా, తాళి పట్టు తాళి పుట్టి వస్తుంది. ముందు పెట్టు పరంపర తాళి పట్టు కట్టేస్తుంది. ఒకసారి తిప్పించండి సార్. ఓకే, మీరు ఇద్దరులాగండి. పిల్లలందరూ నా వైపు చూస్తున్నారు. కొంచెం పలేదు అన్న. అప్పుడు అరుంధతి లేదు.
ఇప్పుడు తాళ్ళగట్టాలంటే మెల్లో ఇవి అవన్నీ అడ్డు వస్తున్నాయి అట్లా నాన్న. తాళికి దీనికి సంబంధం ఉందా? తాళ్ళగట్టండి గో. లోపలేస్తాను, నువ్వు తాళికెట్టి చూడండి. గెస్ట్ వస్తున్నారా? నాకు కొంచెం చూసుకోండి. మీరేం చూస్తున్నారు? నాయన ఇప్పుడు అరుంధతి నక్షత్రం చూద్దరు కదండి. నా తల్లి అదే వెనకాల కేబుల్ వెనకాలను చూసావా? అరుంధతి నక్షత్రం అదేనండి. చూడు, మా ఆచారం ప్రకారం పెళ్లి కూర్చో అందరూ చూడాలి అరుంధతి నక్షత్రం. అంతే అది. రే మీ అందరి పై కొంచెం ఇదిగోండి, వక్కరన్న ఇదిగోండి. చూసావా? చూసాను, కనిపించిందండి. నెక్స్ట్ స్వప్నం. ఇదే స్వప్నం. రెండమ్మా మీరు వచ్చేస్తున్నారండి లోపలికి. అలవాట్ల పొరపాటు. వెళ్ళండి వెళ్ళండి. నోగ అయితే కాదు. ఇప్పుడు అరటిపళ్ళు మామూలుగా ఎలా ఉన్నాయి? డజన్ 12 రూపాయలు. డజన్ 12 ఉన్నాయా? అమ్మ వేస్ట్ చేయడం ఎందుకు ఇక్కడ? ఇంకా ఇంకా ఇదేంటి మంచం కిందకి దూరారు అంటే? అంటే ఇప్పుడు పోలీసులు వచ్చారు కదండి, అందుకనే. పోలీసులు వస్తే అంటే కట్నం తీసుకున్నాం కదా, నేరం కదా. పెళ్లి కట్నం తీసుకున్నాం, నేరం కదా, అందుకనే. లోపలేస్తారని భయాస్తుంది. పర్లేదండి, వెళ్ళు. జాగ్రత్త అయితే. మళ్ళీ వచ్చా? కట్నం తీసుకున్నారని అంతే కదా. నాన్న బాబు, నాన్న బాబు, నువ్వేంది కడుతున్నానన్నా? నీకేమైందిరా? మొత్తం దోచేసిందిరన్నా. వాళ్ళు మనకన్నా పెద్ద దొంగల ఫ్యామిలీ అంటరా? అవునా? దొరికి బట్టలు మొత్తం దొబ్బేసిందిరన్నా. నీకు పైవి దొబ్బిస్తే నాకు లోపల దొబ్బిస్తారా? నాన్న సంబంధం ఎవరు మాట్లాడినాను? ఇది నేనేరా? నువ్వేనన్నా? నా క్లైమాక్స్ ఐదు వేది వద్దురా. సంబంధం తీసుకొస్తావా? దొంగల ఫ్యామిలీ మనం మించి గల్ తీసుకొస్తాను. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని వందేన బంధమై. పెళ్లి పళ్ళు ఎంతవరకు వచ్చాయి? విజయ్ వరకు వచ్చాయట్రా. అదేంటి? అదే పెళ్లికి పళ్ళు ఆటచ్చా వస్తున్నాయి 100 వేలు. నేనే తినే పనుల గురించి కాదు, జరిగే పనుల గురించి. అందుకే క్లారిటీ చెప్పాలి అంటే ఎవరికి అర్థం అవుతుంది? సరే పంతులు చెప్పావా? మరి చెప్పాను రా. ఓకే ఓకే, మరి ఏమంటున్నాడు? 5 వేలు అడుగుతున్నాడు. అదేంటి, లాస్ట్ టైం 3 వేలు ఇచ్చాం కదా. లాస్ట్ టైం 3 వేలు ఇచ్చే మనసు పోతే మంతలు చాలు. అందుకే మీ ఆవిడ ఇంకోటి లేచిపోయింది కదా. అదే ముందు చెప్తాను, 4 వేలు కంటే ఎక్కువ. నేను మళ్ళీ ఇంకోటి లేచిపోతుంది. సరే 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 సరే, చూసుకొని చెప్పొచ్చు కదా రేట్. ఓకే ఓకే ఓకే. అవును అవును. ఊళ్ళో అందరూ చెప్పేశావు? మరి ఊళ్ళో అందరూ చెప్పలేదు. ఎందుకు? మరి ఊళ్ళో చెప్తే ఉత్తరం ఉండరు కదా. అదే ఊళ్ళో ఉండి చుట్టాల గురించి మాట్లాడుతున్నాను. చెప్పి వచ్చేస్తాను. పెళ్లి తరపున ఏమంటున్నారు? కట్నం కొడుతున్నారా? దేనికి? అదే జాబ్ ప్రమోషన్ వచ్చిందటగా, అందుకే కట్నం కొడుతున్నారు. అబ్బాయికి ప్రమోషన్ వచ్చి సాలరీ పెరిగితే కట్నం కొడుతున్నారా? అవునవును. కదా అమ్మాయికి 3 నెలలు, మనం చెప్పేమేంటి? కట్నం తగ్గించామా? బాబాయ్ గారా? రాజమండ్రి. రాజమండ్రి? మన వెంకటేశం గుడి ఉంది కదా. వెంకటేశం గుడి గుర్తురా? చెప్పు మళ్ళీ. వెంకటేశం గుడి ఉంది కదా. ఉన్నది. దాని పక్కన ఇంకో వెంకటేశం గుడి ఉంది కదా. దానికి తోసిస్తాం ఉంది కదా. గుళ్ళో తోస్తామా? దాని ఆపోజిట్ లో గర్భుడు ఉంటది కదా. గర్భుడు ఉంది. బాపరా చెట్ట కోపం పొట్టు పెడతారు పంతులు. లాస్ట్ లో ప్రసాదం ఇస్తారు. చెప్పు తీసుకోడతాను. ఎవడు చెప్పు? గుర్తుపట్టలేదు. ఇంకా గుర్తుపట్టలేదా? బాబాయ్ గారు అబ్బాయి. బాబాయ్ గారు అబ్బాయి. వెంకటేశ్వర చిన్నానా? 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 చిన్నానా అబ్బాయి నేను. సరే సర్లే, ఎక్కడో పిల్ల ఎవరో మర్చిపోయి ఉంటాను. మావయ్య గారు బాగున్నారా? మావయ్య గారు ఏంటి? బాబాయ్ మావయ్య ఇద్దరు అన్నాంలో. అవునా?
దానికే ఏక సూపర్ బాగుంది అలా అని కూడా పిన్ని గురించి తప్పు చంపలేసుకోండి అసలు పెళ్లి రేపేనా పెళ్లి కాదు బాబు నాకు ఎవరు ఒంక నువ్వు గుర్తు రావట్లేదమ్మా నేను గుర్తు రావట్లేదు నీకు మన పుల్లారావు గారు ఉన్నారు కదా పుల్లారావు గారు పుల్లారావు ఏంటి పుల్లారావు ఉన్నాడు 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 అయితే ఏంటి నేను అదే చెప్తాను బాబు పుల్లారావు ఉన్నాడు మా ఊర్లో అంటున్నా ఎవరు నువ్వు ఎవరు నువ్వు పుల్లారావు గారు ఈ పెళ్ళి గొడవ ఎందుకు కానీ నువ్వు మూలాడు పనులు చూసుకొని భోజనం చేస్తారే పెళ్లి కూతురు తరపున ఏమన్నారు తెలుసా మీకు ఏమంటున్నారు పెళ్లి కొడుకు తరపున మొత్తం పెప్పంగాళ్ళు అనవసరంగా ఈ పెళ్లి సంబంధం ఒకే చేసుకున్నాం ఆ శేషు గారిని పెళ్లి చేసుకుని బాగుండదు అన్నారంట మీరేం చెప్పదలుచుకున్నారు మీ తరపున చెప్తాను ఏంటంత మాట తెలుసా మీరు ఏమన్నాడు రేపు నుంచి మీ స్కిట్లు చేసి జబర్దస్త్ చేయడం మాట్లాడతారు అంత మాట అన్నారు ఎవడన్నాడే పెళ్లి కూతురు తరపున మొత్తం వేస్ట్ గాళ్ళు అది మొత్తం లేడీ గెటప్ సన్నీలో ఉంది పెళ్లి కూతురు అయిపోయి రెండు రాలో మనం తెలుపు ఆగండి బాబు మీరు ఆగండి ఎందుకు అలాగా కొట్టుకుంటారా ఎందుకు కొట్టుకుంటారా ఎందుకు కొట్టుకుంటారు మీరు నువ్వు ఎంతకి ఎవరి తరగతి నాకు గుర్తు రావట్లేదురా చూస్తాము ఎందుకంటే గుర్తు వచ్చింది సరే సరే రాత్రి అయిపోతుంది అందరు పడుకోండి మరి పడుకో భోజనం చేసి అందరు పడుకోండి 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 దీని వయసుకి నగలకి సంబంధం ఉందా ఐ లవ్ యూ సీను ఒక్కసారి హగ్ ఇవ్వ ప్లీజ్ పోయినసారి కూడా ఇలాగే హగ్ ఇచ్చా వెళ్ళిపోయాం నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా ఎప్పుడు ఇంతే మనం ఎప్పుడు వస్తామని అంటాం మళ్ళీ పెళ్లి చేసుకుంటూ వస్తాను దీన్ని ఇద్దరులేసి అలవాటు ఉందేమో కొంత చూసి అక్కడ దాసి బంగారం అంతా ఎక్కడ దాసేయాలి ఇది కరెక్ట్ కాదు తెలుసండి మామూలుగా ఏంటంటే ఏం పని లేదని మరి ఏం చేస్తా పెళ్ళి అంటే నూరేళ్ళ పంట తర్వాత అంత మంటే కదండి ఏడు జనాల బంధం అర్థమైందా నిద్రలేసి అలవాటుకి ఒకసారి ఈయన పెళ్ళికూతురు తరపున కదండి మీరు పెళ్లి కొడుకు తరపు కదండి అవును ఈ అమ్మాయి ఎవరన్నా మీ తరపే కదా అవును ఏంటి మా అమ్మాయి చేసి పడుకున్నా ఈ రోజు మీ అమ్మాయి పక్కన పడుకున్నారండి రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత అందుకే వచ్చి పడుకున్నాడు ఈయనకి ఏమైనా కావాలను పడుకున్నాడంటే ఏమి లేదని అంత తమాషాకి అంత పడుకుని పడుకుని ఏం కాదండి మళ్ళీ మన గొడవలు ఏంటంటే ఎవరు తలగా నువ్వు అందుకి నేను తెలీదా రాజమండ్రి బాబాయ్ రాజమండ్రి బాబాయ్ ఎవరు తెలియదండి రాజమండ్రి చిన్న తెలుసా పడుకోండి కూడా నిద్రలో లేచి అలవాటుందేమో ఏంటి సార్ ఏమన్నారు అంటే తెల్లడానికి ఇంకెంత టైం ఉందని చెప్పి అడిగానండి నాకేం తెలుస్తుంది ఊరు మాది కాదు కదా కొంచెం జరగను బాబా ఎవడన్నా రాయితో కొట్టింది రాయితో అండి ఇంకెవరు కొడతారండి
పెళ్లి కొడుకులు తెరపనుకుంటా. ఆడే నన్ను కొడతాడు. ఏదో పరాచకాలు కానీ ఏం చేస్తా మనోళ్ళే కదండి. ఇది మనకెందుకు పరాచకం వస్తే బ్లడ్ వచ్చేలా కొడతారా ఏంటి? పోన్లండి మళ్ళీ ఏముందో దాంట్లో పడుకోండి. ఎవరండి రాళ్ళు కొడతారు? ఎవరండి రాయితో కొట్టారు? ఇంకెవరండి మన పెళ్లి కూతురు తడపాలనుకుంటా? వాళ్ళు ఎందుకు కొడతారు? ఏవో పరాచకాలు ఏం చేస్తాం? ఏందో గొడవైంది కాదు మనసులో పెట్టుకుని ఉంటారు. పడుకోండి పడుకోండి గొడవలు ఏమవుతారు పడుకోండి. సరే సరే చూడరా రాయితో కొట్టింది. ఎవడరా రాయితో కొట్టింది? నేను రాయితో కొట్టారా? నువ్వే కదా రాయితో కొట్టింది. ఇప్పుడు ఎవడరా పరాజకాలంటే రాళ్ళతో కొడతారా? మీరు కొడతారు రాయితో? ఎందుకు కొట్టడం? ఎందుకంటే చెప్తాను మామూలు కొట్టడం ఎందుకంటే రాళ్ళతా? నువ్వు రాయితో కొట్టావా? నేను కొట్టలేదు. నేను రాయితో కొట్టలేదు. నువ్వు నన్ను కొట్టగా నేను కొట్టగా ఎవడు కొట్టినట్టు? నేను ఎవడు లేపడు కొట్టావని? పచ్చ సొక్కవాడు నన్ను ఆడి లేపాడు. అంటే పెళ్ళో పానకలో పొడికి ఆడమాట. ఆడు మళ్ళీ వస్తున్నావు అందరూ పడుకుంటారు.